సో బాలకృష్ణ గారు మీరు చెప్పండి సార్ మీరు ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ చేశారు కాబట్టి మీరు ఆ నాలెడ్జ్ మీ రంగంలో కాకుండా పత్రిజీ విజన్కి ఉపయోగపడాలని మీకు ఏమి స్ఫూర్తినిచ్చింది పత్రిసార్లో ఇప్పుడు నేను ఎప్పుడు ఏమనుకుంటానంటే అది పత్రిజీ విజన్ నేను అనుకోను మన విజన్ కూడా అదే అని ఎస్ మన విజన్ కూడా అదే కాబట్టి మన పత్రిసార్కి ఎలా అయ్యాం ఎస్ అయితే సారు దాన్ని ముందు ఐడెంటిఫై చేశారు ఏం చెయ్యాలి ఇప్పుడు ధ్యాన జగత్ అవ్వచ్చు సేకార జగత్ అవ్వచ్చు పెర్మిట్ జగత్ అవ్వచ్చు అది ముందు సారు ఐడెంటిఫై చేశారు తర్వాత మనం ఐడెంటిఫై చేసాం కానీ సారు విజన్ ఏంటో మన విజన్ కూడా అదే కాబట్టి అంత ఇదిగా మనం వర్క్ చేస్తున్నాం అక్కడ అంతే కానీ సారు విజన్ కోసం మనం వర్క్ చేయడం లేదు ఎస్ సార్ అది మన విజన్ కూడా అదే అది అది మనం ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చామో అది మనకు అర్థమైంది ఇన్నర్కి అర్థమైపోయింది ఎస్ నువ్వు నీ పని ఎదురయన అని అర్థమైంది మన లోపల ఎప్పుడైతే అర్థమైంది దానికి మనం ఆటోమేటిక్గా అలైన్ అయ్యి సార్ వెళ్ళాం అనమాట ఎస్ సార్ ట్రూ సార్ అంటే మనందరికీ జీవిత లక్ష్యాలు అయితే ఉన్నాయి మనందరి జీవిత ధ్యేయం ఒక్కటే అని తెలియజేయడానికి వారి విజనే మన విజన్ అనే విషయం చాలా బాగా చెప్పారు సార్ వండర్ఫుల్ లైఫ్ లెసన్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ